ఇటీవల్లే రిలీజు అయినటువంటి సినిమాలను కనుక గమనిస్తే పాన్ ఇండియా సినిమాలు మరియు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు రిలీజ్ అయినాయి కానీ భారీ స్థాయిలో పాలీవుడ్ సినిమాకు సంబంధించిన బాక్స్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపినాయి పాన్ ఇండియా సినిమాలు అనగా కేజీఎఫ్ టూ త్రిబుల్ ఆర్ఆర్ మరియు పుష్ప సినిమాలో పాన్ ఇండియా సినిమాలు ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపి దాదాపుగా కేజీఎఫ్ టూ మరియు త్రిబుల్ ఆర్ఆర్ సినిమాలు వెయ్యి కోట్లు సాధించి చరిత్ర సృష్టించాయి పుష్ప చిత్రం కూడా దాదాపుగా పాన్ ఇండియా చిత్రం అయినప్పటికీ ఈ చిత్రము దాదాపుగా మూడు వందల కోట్ల వరకు కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది తదుపరి సినిమా షూటింగ్ శరీవేగంగా జరుపుకుంటుంది ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి సినిమాలను గమనిస్తే పాన్ ఇండియా సినిమాలు కాకుండా కొన్ని సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ఆ సినిమాల విషయానికి వస్తే ఆ రిలీజ్ అయినటువంటి సినిమాలను గమనిస్తే ఆచర్య మరియు అకాండ మరియు రెండు రోజులలో రిలీజ్ కాబోతున్నటువంటి సర్కారు వారి పాట పాన్ ఇండియా చిత్రం కానప్పటికీ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రము బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దుమారము లేపింది ఈ చిత్రము దాదాపుగా రెండు వందల యాభై కోట్ల వరకు చరిత్ర సృష్టించి కలెక్షన్ల జాతర నడిపించింది అఖండకు వచ్చినటువంటి కలెక్షన్లు ఏ సినిమా కూడా దాదాపు దరిదాపు కూడా రాలేకుండా పోయినాయి కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా బాక్స్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతుంది అని అనుకున్నారు కేవలం ఈ సినిమా దాదాపుగా ఒక యాభై కోట్లు మాత్రమే కొల్లగొట్ కలెక్షన్ల సునామీ దగ్గర చెత్తకిలా పడింది ఇక మరో రెండు మూడు నాలుగు రోజులలో రిలీజ్ కాబోతున్నటువంటి సర్కారు వారు పాట చిత్రం పైన భారీ ఆశలు నెలకొని ఉన్నాయి నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రము ఇప్పుడు రెండు వందల యాభై కోట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ స్థానంలో నిలిచి ఉంది గెంగస్టర్ చిరంజీవి ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోయినారు అనే సంగతి మనకు తెలిసింది ఇక నెక్స్ట్లో అదే రేంజ్ లో రాబోతున్నటువంటి సర్కారు వారు పాఠ చిత్రము ఈ అఖండ చిత్రం యొక్క రికార్డులను బద్దలు కొడుతుందా లేదో అనేది వేచి చూడాలి దాదాపుగా ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతుంది మరి మహేష్ బాబు గారు పైచే సాధిస్తారా రెండు వందల కోట్లు కల్లో కొట్టి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంటారా లేదో చూడాలి అఖండ చిత్రాన్ని కొట్టాలంటే మహేష్ బాబు సినిమా కూడా ఫస్ట్ మొదటి షో నుంచి కూడా పాజిటివ్ టాకు రావాల్సి ఉంటుంది కాబట్టి మరి ఈ చిత్రం ఎలాంటి టాక్ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఏది ఏమైనప్పటికీ భారీ ఎక్స్పెక్టేషన్తో రాబోతున్నటువంటి సర్కారౌరు పాట చిత్రము దాదాపుగా అఖండని బీట్ చేయాలంటే రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాలి మరి ఇందులో విజేతగా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి